శుక్లాం వరదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ వం శ్రీమాత్రే నమ వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం తెలుసుకుందాం మరి ఓం శ్రీ శ్రీమత్రీ నమహ చంద్ర సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం మొట్టమొదట పదమూడవ తారీఖున మిథునంలోని పద్నాలుగున కర్కాటకంలోకి పదిహేడవ తారీఖున చూస్తే సింహంలోకి పంతొమ్మిదిన కన్యలోకి వెళ్ళబోతున్నాడు ఈ యొక్క చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఓం మాత్రే నమ కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే పునర్వసు పుష్యమి ఆశ్లేష సరే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ యొక్క వారం చెప్పాలంటే కనుక కర్కాటక రాశి వారికి రవిశుక్రులు లగ్నాత్వం ఉండడం తర్వాత మనకి చూడాలంటే గనక రవి కొంచెం చేంజ్ అయినప్పటికీ కూడా అంటే పద్దెనిమిదో తారీఖున రవి మారినప్పటికీ మనకి చూసినట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఈ వారం మొదట్లో మాత్రం ఈ యొక్క రాస్యాత్తు తర్వాత ద్వితీయంలోకి కూడా ఆయన వెళ్ళబోతున్నాడు అయితే ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి బుధ కుజల వలన మనకి మాట షార్పుగా వస్తూ ఉంటుంది ఏ మాట అన్నా సరే అవతలి వాళ్ళకి చెళ్ళను తగిలేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు అది కొంచెం తగ్గించుకుంటే అన్ని విధాలా కూడా మనకి ప్రయోజనకరంగా ఉంటుంది మాట స్పీడును తగ్గించుకోవాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎల్లప్పుడూ కూడా నోట్లో భగవన్ నామం స్మరించుకోవడం అనేది మొదలుపెట్టుకోండి తప్పనిసరిగా మీ యొక్క ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవత నామస్మరణ మీ వాక్కుని కంట్రోల్ చేస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత చూసినట్లయితే కనుక చతుర్థంలో కేతు దోషం కనిపిస్తోంది పంచమ షష్టమ సప్తమ అష్టమంలో శని భగవానుడు ద నవమ దశమంలో చూస్తే గురు రాహువులు ఏకాదశ ద్వాదశంలో గోచార చంద్రుడు సరే ఈ వారం ఎలా ఉండబోతోందయ్యా అని ఆలోచించినట్లయితే ముఖ్యంగా చెప్పినట్లయితే ట్రాన్స్ఫర్స్ వస్తాయి అద్దె ఇల్లు అన్నా మారుతారు సొంత ఇళ్ళన్నా కొనుక్కోగలుగుతారు లేకపోతే ఈ మీ ఊరు నుంచి ఇంకో ఊరికి మీకు ఇష్టమైన ఊరికే ట్రాన్స్ఫర్ అవుతుంది ఎంత మంచి శుభవార్త కింద ఇది లెక్క కింద లెక్క అయితే ఉత్సాహంగా ఉంటారు బంధువర్గం వాళ్ళందరూ కూడా మంచి ప్రతి విషయానికి కూడా అవసరం ఉంటేనేమో దగ్గరికి వస్తారు అనవసర విషయాలు అయితే కనుక దూరంగా విడిపోతూ ఉంటారు ఏమిటి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇది వరకు ఎంత చక్కగా ఉండే వాళ్ళని మీరు వాపోతారు మనం ఆనందంగా ఉన్నామో అయ్యో వాళ్ళ ఆనందాన్ని పంచు ఉంటే వాళ్ళు కొంచెం వీర్షా ఆశీలు చూపిస్తున్నారే అని మీరు వాపోవడం అనేది ఈ వారం జరిగేటటువంటి విషయం కింద కనిపిస్తుంది అందుకని వాళ్ళు దూరంగా ఉంటే మీరు మరింత దూరంగా ఉండండి అంతేగాని మీరు బాధపడి వ్యాకులతో చెంది అయ్యో మానసికంగా అనారోగ్యం పాలు కావద్దు ఇది చెప్పదగిన సూచన వ్యాపారంలో ఉన్న వృత్తుల్లో ఉన్న ఉద్యోగంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా రాజకీయంగా ఉన్నా తర్వాత మీరు కార్మికులైనా కర్షకులైనా కూడా కొన్ని కొన్ని ఏవైనా సరే ఎనపని ముట్లు ఆ తర్వాత ఏదైనా అగ్నితోటి కానీ లేకపోతే ఏదైనా సరే జలంతో కానీ ఏదైనా సరే ఒక బళ్ళు నడపడంలో కానీ స్పీడ్ అనేది పోవద్దు కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విధాల కూడా యోగదాయకంగా ఉంటుంది ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక అన్ని విధాల అనుకూలత కోసం మనం చేయాల్సింది ఏమిటంటే ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయండి ఓంగణపతి నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా బుధవారం పూట ఉండ్రాళ్ళు వండి గణపతికి ఇరవై ఒక్క నామాలతో కూడా ఓం సుమకాయ నమ హే రంభాయనమ అంటూ ఉంటాం కదా విఘ్నాధిప విఘ్నాధిపాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమ ఉమాసుతాయ నమ అలాగా ఇరవై ఒక్క నామాలతో పూజించి గరికతోటి ఈ ఉండ్రాలు నివేదన చేసి పదిమంది పిల్లలకు ప్రసాదంగా పెట్టండి ఆ రోజున ఎవరికైనా కడుపు నిండా అన్నం పెట్టండి తప్పనిసరిగా మీరు ఈ విఘ్నాలు కూడా పోతాయి ఇంకా ఏకగ్రీవంగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు ఎవరి గురించి చింతించవద్దు మీ గురించి భగవంతుడు చూసుకుంటాడు ఆస్ట్రో అయిన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి భగవంతుడు వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకి లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అది కూడా మీ అందరికీ ఆనందాన్ని పంచడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా అభివృద్ధి పదాన్ని ముందుకు పెడదాం మనం ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం జాతక పంతనలు తర్వాత జాతకంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సరే వివాహం విద్య తర్వాత విదేశీయానం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు తర్వాత కుంభ వివాహాలు కదలి వివాహాలు వీటి గురించి కూడా సంప్రదించవచ్చు మీరు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మీ పేరు కూడా పెట్టండి ఇంకేమైనా కోరికలు ఉంటే అవి కూడా క్లారిటీగా చెప్పండి డెఫినెట్గా నేను అవన్నీ కూడా చూడటం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా గమనించి నాకు కాల్ చేయండి తప్పనిసరిగా తర్వాత వివాహానికి సంబంధించినటువంటి పదహారు సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాము అందుకని దాని నిమిత్తం ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే బంధువులు కానీ మిత్రులు కానీ మీ ఇంట్లో మీ పిల్లలైనా సరే నన్ను సంప్రదించవచ్చు అన్ని వర్ణాలు ఆహ్వానితులే తర్వాత హిందువులైతే చాలు ఓం శ్రీ మాత్రే నమ